algo, ¿sabes? Lagun. ఎవరా అక్కడ మీరా ఇక్కడ ఇక్కడ ఎవరో సిబ్బంది ఉన్నారా పెద్ద హాల్ ఉండి బెడ్స్ వేసి కదా అదే ఫ్లోర్ అది ప్రతి ఫ్లోర్ లో ఉన్నాయి సార్ ఫోర్త్ ఫ్లోర్ రేవంత్ రెడ్డి మరి మా ప్రాపర్ వచ్చి ఆత్మకు సార్ మహీనగర్ ఉండి గుర్తుపడకపోతే ఎట్లా మాస్క్ ఉంది కదా సార్ మా మాట అప్పుడే గుర్తుపడిన కాకపోతే కొంచెం ప్రశాంత్ కుమార్ సార్ ప్రశాంత్ ప్రేమతిలో తెలుసా సార్ పనుల కూర్చున్నా తెలుసా పనుల కూర్చున్నా మా డాడీ కూడా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సెక్యూరిటీ అని నీ పని నా పని ఇక్కడ అక్కడ ప్రతి రూమ్లో
నేను 20 లక్షల మాని 50 లక్షల మాని ఎంపీ మీద ఇచ్చిన ఇది కూడా సెంట్రల్ యూనివర్సిటీ ప్రభుత్వం వస్తా దీనికి ఇది ఎలా తెలుస్తానో తెలియదు ఐడియా కదా లైట్ లే సొంత లైట్ లే అంటే ఇక షాప్ వాళ్ళకి ఏదైనా మెటీరియల్ మన క్రికెట్ ఆడుతున్న వీడియో వచ్చింది దీంట్లోనేనా అది పేషెంట్ క్రికెట్ ఆడుతున్నారు హాల్ ఎక్కువ బెంచ్ ఉన్నాయి మేమైతే ఇక్కడ క్రికెట్ ఆడితే ఇక ముందే ఆడతాం సార్ మన సార్ వాళ్ళతో ఒక్కటి వచ్చినా మళ్ళీ క్లోజ్ అవుతా కింద లిఫ్ట్ ఏదో క్లోజ్ అయ్యేది ఉంటుంది డోర్లో అయినా కొంచెం క్లారిటీ అయితే లేదు సార్ ఇవైతే ఏం లేదంటుంది లిఫ్ట్ చూస్తా ఫుల్ అయితే ఇంకా రాదు గవర్నమెంట్ అది కదా కొంచెం ఇప్పుడైతే పని చేస్తా సార్ వేరే లిఫ్ట్ కన్నా ఆ సైడ్ ఉంటుంది సార్ చూడు ఈ ఫ్లోర్ అక్కడ ఎవరు ఉన్నారు లైట్లు బంద్ చేసిపోతున్నారు మార్నింగ్ మేడమ్ అందరూ అన్ని రోజులు మాకు టెస్ట్ చేస్తున్నారు
ఇక్కడ ఉంది కొండి రమన్ సార్ మొత్తం చెత్త అంతా దీంట్లో అది స్టేడియం కదా స్టేడియం స్టేడియం తీసుకురా ఎంత
మిస్టర్ సూట్ తెస్తుందా? అది బైక్ పండుగ ఏరా యూజ్లెస్ పన ఆ బోర్డు నుంచి అట్లా అట్లా తీసుకెళ్ళి దాంట్లో ఖాళీగా ఉందని ఆర్ఎంఓ ఆఫీస్ కూడా ఖాళీగా ఉందనేది వచ్చినట్టు తీసుకో.
వస్తుంది. లైవ్ ఉంది, మాట్లాడే చెప్పు. అది ఇది మొత్తం ఒకసారి తీసుకుంటారు. మిత్రులారా, తెలంగాణ సమాజం అంతా చూస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మార్చి 25 నాడు కరోనా ఎదుర్కోవడంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉంటాం, ప్రపంచం అంతా మమ్మల్ని చూసి నకలు కొడుతురు, మొట్టమొదట లాక్డౌన్ కానీ నియంత్రణ కానీ అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటున్నామని చెప్పారు. మార్చి 27 రోజు టీమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సంస్థను ప్రకటించి 19 నాడు దీన్ని ఓపెన్ చేశాను. ప్రకటన మార్చి 25 నాడు చేస్తే 19 నాడు దీన్ని ప్రారంభించారు. దీంట్లో ప్రధానంగా కోవిడ్ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ల కోసం 1500 పడకల ఆసుపత్రి, అదేవిధంగా అర్జెంటుగా సిబ్బందిని జిల్లాలలో వివిధ ప్రాంతాలలో ఉన్న 100 డాక్టర్లను ఇతర సిబ్బందిని అందరిని కూడా తీసుకొని ప్రపంచంలో అద్భుతమైన కరోనా ట్రీట్మెంట్ ఇక్కడ అందిస్తాము, అందరికీ మనమే ఆదర్శంగా నిలబడతామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇప్పటికీ 75 రోజులైంది. ఇప్పుడు నిన్న మన గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు మాకు పని ఒత్తిడి పెరిగింది, ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, పేషెంట్లు వచ్చేస్తే పేషెంట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు దాడులు చేస్తున్నారు, ఈ సమస్యలను నేను ఎదుర్కోవాలంటే వివిధ ప్రాంతాలలో కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, పని ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరం ఉంది, పని విభజన జరగాల్సిన అవసరం ఉందని చెప్పి జూనియర్ డాక్టర్లు పూర్తి స్థాయిలో దాదాపుగా 3 ధర్నా చేయడం జరిగింది, దీక్షలు చేయడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, వెళ్ళనీయలేదు. మరి ముఖ్యమంత్రి గారు తన ఆలోచన తనే ప్రపంచానికి ఆదర్శంగా ఉంటా అని చెప్పి ఏదైతే టీమ్స్ ఆసుపత్రిని ప్రకటించాడు, అంటే ఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అండ్ ఇన్స్టిట్యూట్ ఉందో దాంతో పోటీ పడి దానికంటే ఒక అద్భుతంగా తెలంగాణ టీమ్స్ను ప్రారంభించింది. ఇందులో కరోనా పేషెంట్లకు అన్ని రకాల సౌలభ్యాలు ఉంటాయి, 5-star హాస్పిటల్స్ కంటే మంచి వైద్యాన్ని నిపుణులతో అందిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ నేను మొత్తం అన్ని ఫ్లోర్లు తిరిగాను, ఎక్కడికక్కడ చెత్తకుప్పలుగా తయారై ఉన్నది, ఒక్క పేషెంట్ లేడు, ఒక డాక్టర్ లేడు, ఒక సిబ్బంది లేరు, చివరికి 4 సెక్యూరిటీ సిబ్బంది ఒక కుక్క కాపలా కాస్తుంది. అంటే ఇవాళ తెలంగాణ సమాజానికి ఆదర్శవంతంగా ఉండి ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఉంటామని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన టిమ్స్ ఆసుపత్రి పరిస్థితి ఇది. 1 సెక్యూరిటీ సిబ్బంది ఒక కుక్క కాపలా కాస్తుంది అని అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ దేశంలో దాదాపుగా 60 కరోనా టెస్టులు చేశారు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 550,000 మందికి కరోనా టెస్టులు చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణలో ఇప్పటివరకు 50,000 కరోనా టెస్టులు కూడా చేయలేదు. ఈ లెక్కన చూస్తే కరోనా టెస్టులల్లా శాతాన్ని లెక్కించినప్పుడు 22వ రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది, కానీ మరణాల శాతం లెక్కించినప్పుడు మొట్టమొదటి స్థానంలో తెలంగాణ ఉన్నది. అంటే ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో కరోనా విజృంభించడానికి ఒక భయానకమైన పరిస్థితులు కలగడానికి, ఈ భయంకరమైన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోకపోవడం వల్ల, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, ముఖ్యమంత్రి గారికి పట్టింపు లేకపోవడం వల్ల, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్య వైఖరి వల్ల, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారి చేతిలో ఏమీ అధికారం లేకపోవడం వల్ల నిర్లిప్తతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి ఈరోజు నేను అడుగుతున్నా, నేను ప్రజలకు ముందుకు చెప్పదలుచుకున్నా, ప్రధాన ప్రతిపక్షాలైన మేము ఏదైనా అంశం ఉండండి, దాన్ని వెనక్కి
దాని ఉండే దాని పెట్టలేదు దానికి దాని ఉండే అదే కనీసం కాపలాగా వస్తుంది ప్రశాంత్ ఉండే ప్రశాంత్ అదే నీ పేరు ప్రశాంత్ కానీ అది ఉండే దాన్ని ఏమనకు అది కనీసం హాస్పిటల్ కన్నా కాపలాగా వస్తుంది జరసేపు ఉండే దాన్ని సో ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ప్రజలకు నేను చెప్పదలుచుకో ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి చేసేదానికి ఎలాంటి సంబంధం లేదు గొప్ప గొప్ప ప్రకటనలు చేయడం తప్ప ఆయనకు సంబంధించిన మీడియా ఛానల్స్లో లేకపోతే పేపర్లలో తాటికాయంత అక్షరాలల్లో రాసుకోవడం తప్ప కరోనాని అద్భుతంగా ఎదుర్కొంటున్నాం ప్రపంచానికి ఆదర్శంగా ఉంటామని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో అది పచ్చి అబద్ధము ఈ అబద్ధాన్ని ప్రజల ముందు చెప్పదలుచుకున్నాను ప్రజల ముందు అలా నిలబెట్టదలుచుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్య వైఖరిని నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఇవాళ ఈ ఆసుపత్రికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇందులో ఉన్న డ్రైనేజ్ నీళ్ళను మొత్తాన్ని తీసుకెళ్లి సెంట్రల్ యూనివర్సిటీలో కలిపితే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు దీక్షలు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే కూడా పట్టించుకోకపోవడం వల్ల నేను నా పార్లమెంటు సభ్యుడిగా నా నిధులను 50 లక్షల రూపాయలు ఇచ్చి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం జరిగింది ధనిక రాష్ట్రము 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉండి నిన్నమన్న ముఖ్యమంత్రి సహాయ నిధికి దాదాపుగా 4000 కోట్ల రూపాయలు దాతలు ముందుకొచ్చి దాన ధర్మాలు చేస్తే కనీసం ఈ హాస్పిటల్కు సంబంధించిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మించలేదంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే ఇక్కడ నేను పెద్ద పెద్ద ఉపన్యాసాలు లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించడం ఇవన్నీ ఏం మాట్లాడతలేదు నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు ప్రపంచానికి ఆదర్శంగా ఉండే మీరు అందరికంటే ముందుండే మీరు మీ విధానాలే ప్రపంచమే అనుకరిస్తున్నప్పుడు మీరు ఆర్భాటంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు 27 మార్చి టిమ్స్ని మీరు ప్రకటించినారు మీరు ఏప్రిల్ 19 నాడు ఇది ప్రారంభం అయిపోయింది 1500 పడకలతోటి అని మీరు చెప్పినారు ఇవాళ నేను అడుగుతున్నా ఒక డాక్టర్ లేడు ఒక పేషెంటు లేడు ఇక్కడ వాతావరణం లేదు మొత్తం ఎక్కడ చెత్త అక్కడనే ఫ్లోర్లలో నిండిపోయి ఉన్నది ఇది ఎట్లా మీరెట్లా ప్రజలకు ఆదర్శంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉంటారని నేను అడుగుతున్నా ఇవాళ ప్రజలారా ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో మీరు ఒకసారి చూడండి ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి ముఖ్యమంత్రి గారి చేతలకు ఎలాంటి సంబంధం లేదనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమన్నా అవసరం ఉందా నేను నిన్న మొన్న గాంధీ ఆసుపత్రి ముందల డాక్టర్లు ఆడపిల్లలు మన కుటుంబ సభ్యులు మన పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు రోడ్లెక్కి రాత్రి పగళ్ళు వడిసన్లో దరుచుకుంటా మాకు పని ఒత్తిడి పెరిగింది మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంత నిర్లక్ష్యం పనికిరాదని ప్రభుత్వం మీద వాళ్ళు ధర్నాలు చేస్తుంటే 3 రోజులు పట్టించుకోనప్పుడు నేను ఏందో మరి విద్యార్థులు కదా ఆవేశంతో చేస్తుండేమనుకున్నాను కానీ ఇక్కడ పరిస్థితి చూసినాక మీరు అర్థం చేసుకోండి ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు మాటలు చెప్తే సరిపోదు ఇవాళ ఈ కరోనా ఇది ఒక మహమ్మారి ఇది విజృంభిస్తుంది ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వానికి చాలా స్పష్టమైన ప్రణాళిక ఉండాలి నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలి ఇవాళ నిర్దిష్టమైన కార్యాచరణ లేక స్పష్టమైన ప్రణాళిక లేక మీ ముఖ్యమంత్రి గారు పట్టింపులు లేక ముఖ్యమంత్రి గారు ఎందుకు దీన్ని పరిశీలించడానికి పర్యటనకు వస్తలేడు ఎందుకు ఇక్కడ ఒక 4 IAS అధికారులను కూర్చోబెట్టి యుద్ధ ప్రాతిపదికన రాత్రి పగళ్ళు పనిచేపించి ఎందుకు ఇక్కడ డాక్టర్లు 100 మంది డాక్టర్లను తీసుకున్న వివిధ జిల్లాల నుంచి అన్నారు ఒక్క డాక్టర్ కూడా లేడు ఏంది దీని కారణం ఎందుకు ఇక్కడ పనులు నడుస్తలేవు అంటే ఒక బోర్డు పెట్టేసి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ టీమ్స్ అని ఒక పెద్ద పేరు పెట్టి హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఒక బోర్డు పెట్టేస్తే సరిపోయిందా అంటే ఏంది మీరు అసలు ఏం చేస్తున్నావు మీరు మీకు వచ్చిన నిధులు ఏం చేశారు మీరు ఉద్యోగస్తులకు సంబంధించిన 3500 కోట్లలో 50% మీరు జీతాలు కోతలు విధించారు కదా దాదాపుగా 3000 కోట్లు ఈ కరోనా ట్రీట్మెంట్ కోసం మీరు 50% వాళ్ళ జీతభత్తాల కోతలు విధించారు 4000 కోట్ల రూపాయలు బాండ్లు అమ్మారు ఓ 4000 కోట్ల రూపాయలు మీకు ప్రజలు అంటే డబ్బులు ఉన్నోళ్ళు వ్యాపారస్తులు ఇండస్ట్రీస్లు ప్రభుత్వానికి దానం చేశారు దాదాపుగా 12-15 వేల కోట్లు కరోనాను ఎదుర్కోవడానికి మీకు నిధులు వస్తే ఈరోజు దీని అవతారం ఎత్తుందో మీరు చూసినరా ఈ చెత్త కుప్పలేంది ఇక్కడ ఒక మనిషి లేడు అంటే తెలంగాణను కేసీఆర్ ఎంత నిర్లక్ష్యంగా గాలికి వదిలేసిండో కరోనాని ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్య వైఖరి ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉంటే చాలు చుట్టూతో భద్రత పెట్టుకొని బ్రతికితే చాలనే ఆలోచన విధానం ఏదైతుందో ఈ ఆసుపత్రిని చూసిన తర్వాత కళ్ళగట్టినట్టుగా కనిపించింది కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి కేసీఆర్ గారు చేసే ఆర్భాటం ప్రకటనలలో నిజం లేదు ఇవాళ ఏదైతే కరోనాతో రోజుకు 10 మంది 20 మంది
లెక్కలలో చూపించేటోళ్ళు 10-20 మాత్రమే, లెక్కలలో చూపించిన వాళ్ళు రోజుకు 40-50 మంది చచ్చిపోతున్నారని మాకు సమాచారం అందుతుంది. చాలా మంది వాళ్ళ బంధువులు వచ్చి మాకు చెప్తున్నారు, అయ్యా మా వాడు కరోనా దీంతో చచ్చిపోయాడు, ప్రభుత్వం పరీక్షలు చేస్తలేదు. ఈ మధ్యకాలంలో హైకోర్టు స్పష్టంగా నిర్దిష్టమైన ఆదేశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, చనిపోయిన ప్రతి పేషెంట్కు కరోనా టెస్టులు చేయండి. ఇవాళ కరోనా టెస్టులు చేయమంటే లేదు, మేము సుప్రీంకోర్టుకి వెళ్తామంటే అసలు ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? కోర్టు ఆదేశాల ప్రకారం కరోనా టెస్టులు చేయడానికి వచ్చిన సమస్య ఏంది? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 550,000 కరోనా టెస్టులు చేస్తే మనం 50,000 టెస్టులు కూడా చేయకపోవడానికి గల కారణం ఏందో ముఖ్యమంత్రి గారు వివరించగలరా? ఇవాళ దేశం మొత్తం మీద 22వ సీరియల్లో 22వ స్థానము తెలంగాణకు వస్తే కరోనా పరీక్షల మరణాలలో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ. అంటే దీనికి కారణం కేవలం ముఖ్యమంత్రి గారే, ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్య వైఖరే తెలంగాణ సమాజం చావులకి కారణము. ముఖ్యమంత్రి గారు మీ నిర్లక్ష్యాన్ని వీడండి, మీరు తక్షణమే ఇక్కడికి రండి, మీ మంత్రులను నలుగురిని ఇక్కడ కూర్చోబెట్టండి. మీరు యజ్ఞ యాగాలు చేసిన కాడ రాత్రి పగళ్ళు మీ మంత్రులు అక్కడ కూర్చొని ఏర్పాట్లు చేసిండ్రు, పర్యవేక్షించిండ్రు కదా, ఎందుకు ఇక్కడ నలుగురు మంత్రులను కూర్చోబెట్టి ఎందుకు ఈ పనులను చేస్తలేరు? ఎందుకు ఒక 4 IAS ఆఫీసర్లను మీరు ఇక్కడ నియమించి పనులను చేస్తలేరు? అసలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నదా? ఆ శాఖ మంత్రికి అసలు ఏమైనా అధికారం ఉందా? అతను కేవలం తోలుబొమ్మలాగా అక్కడ కూర్చోబెట్టి దిష్టి బొమ్మ లేక పంట పొలాలలో దిష్టి బొమ్మను పెట్టినట్టు మీ మంత్రివర్గంలో ఒక దిష్టి బొమ్మగా ఈటల రాయేందర్ను పెట్టుకొని ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మొన్న గాంధీ హాస్పిటల్లో ధర్నాలు చేసిన విద్యార్థులే కాకుండా జాతీయ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు కూడా ఇవాళ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ఒకటే అంశం, ఆజ్ జో తెలంగాణ మాహోల్ మే మై బోల్ రా హూ, సర్కార్ సరాసర్ ఫెయిల్ హో గే, సర్కార్ కహీ పర్ కోయి కరోనా పేషెంట్ కో ట్రీట్మెంట్ కర్నే కే లియే కోషిష్ నహీ కర్ రహా హై. కమ్ సే కమ్ సర్కార్ ఇతనా మాహోల్ బనాకే మార్చ్ 27th కు హమ్ టిమ్స్ హాస్పిటల్ శురువాత్ కర్వా రహే ఉస్మే 1500 బెడ్స్ రాయేంగా ఔర్ 100 మోర్ దాన్ 100 డాక్టర్స్ రాయేంగే, యే సబ్ కుచ్ బోలే సర్కార్ నే. ఫిర్ ఆజ్ తక్ 3 మహీనా హో రహా హై, ఆజ్ తక్ తో శురువాత్ తో నహీ హువా, యే హాస్పిటల్ యే మాహోల్ కైసే హై, జబ్ కైసే భీ యహాన్ కే మీడియా కో సబ్కో KCR సాహబ్ నే ఖరీద్ లియే వో సబ్ KCR సాహబ్ కే హై. ఇసీలియే మై నేషనల్ మీడియా కో యే రిక్వెస్ట్ కర్నా చాహతా హూ, ఆప్ ఇమ్మీడియట్ ఇజ్జుర్ నికే బనా కే జో నేషనల్ మీడియా హై ఇస్కే తరఫ్ పలట్ కే దేఖనా పడేగా, క్యూంకి యహాన్ తెలంగాణ మే సబ్ కుచ్ మీడియా బిక్ గయే, వో KCR సాహబ్ ఖరీద్ లియే, జో భీ మీడియా హై వో KCR సాహబ్ కా ఖుద్ కా హై, ఖుద్ కా మాలిక్ వహీ బన్ గయే. ఇసీలియే మై యే పూచ్నా చాహతా హూ సర్కార్ కో ఔర్ నేషనల్ మీడియా కో, ఆప్ లోగ్ యహాన్ పర్ ఏ పూరా దేకో యా మాహోల్ దేకో, యహాన్ పర్ జో సర్కార్ KCR సాహబ్ నే ఉస్కా పెట్ ప్రాజెక్ట్ బోలే వో జో కరోనా కే లియే ఆదర్శ రహేగా, ఆదర్శ రహకర్ యహాన్ తెలంగాణ మే హమ్ లోగ్ సబ్ కుచ్ కర్ రహే బోల్ కే జో KCR సాహబ్ నే కహా, ఇస్కా హాలాత్ ఐసా హై, ఏక్దమ్ గందా జైసా ఏక్ 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 స్లమ్ మే, స్లమ్ భీ నహీ హై, కహీ పర్ కచరా డాల్నే కా వో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ హై నా, వో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కే హిసాబ్ సే బరాబర్ దిఖ్ రహా హై యే హాస్పిటల్, ఇస్మే కుచ్ కోయి పేషెంట్ నీ హై, కోయి డాక్టర్ నీ హై, ఖాళీ చార్ సెక్యూరిటీ వాళ్ళే, ఏ కుత్తా యహాన్ పహరా కర్ రహా హై, యహాన్ పర్ పూరా మాహోల్ ఖతమ్ హో గయా, ఇసీలియే KCR సాహబ్ ఆన్ ఖోలో దేఖో తెలంగాణ సమాజ్ మే క్యా హో రహా హై, హజారో లోగ్ కే కరోనా పేషెంట్స్ బఢ్తే జా రహా హై ఔర్ 10-20 హరేక్ దిన్ మర్తే జా రహా హై, ఇసీలియే ఆప్ తురంత్ ఇస్కో మాహోల్ కో సుధారనే కే లియే కోషిష్ కరో.